హలో, నా చేయబడుతున్నావు నాకు ఉండే రోగాలకు మామూలు సరిపోవని అన్ని దంచి ఇంత పెద్ద చేస్తున్నానమ్మా. అప్పుడప్పుడు తింటాడ కూర్చోయా. గాలి పిలిచో, గాలి వదిలి గాలి పిలిచావరా? ఏమి నువ్వు వేసినావు? కూర్చో, బాగా చెప్పే పేరు సుబ్బా. సుబ్బారావా? సరే, నీ వయసు ఎంత? అంటున్నావు వయస్సు కాదు రా, వయస్సు రా, నీ వయసు ఎంత? హలో, వయసు 13-14 సంవత్సరాలు. సరే, మేలా ఫీమేలా? అంటే మరి ఏ ఊరు అండి ఇది? సరే, కానీ ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? నడుస్తుంటే మోకాలు నొప్పి సార్. ఎప్పటి నుంచి? నెల నుంచి సార్. నెల నుంచి నడుస్తుంటే మోకాలు నొప్పా? ఇది వాడు తగ్గిపోతుంది. ఏంది సార్ ఇది? నెక్స్ట్ పేషెంట్ పిచ్చమ్మా. ఏ పేరు అండి? పేరు బెట్టింగ్ రాయడు సార్. అదేం పేరయ్యా? పందెం కట్టండి. ఏర్పాటు చేయండి సార్. అంటే పందెం కట్టండి ఏం చేయవు సార్? నాతో పందెం కడతావా? సరే సార్, పందెం ఏంటి? నీకు ఏ ప్రాబ్లం నేను తీరుస్తాను. ఏమి తీరుస్తే? నేను నువ్వు నాకు 100 రూపాయలు ఇయ్యా, లేకపోతే నీకు 500 ఇస్తాను. సరే సార్. ఓకేనా? పెట్టా. సరే సార్. పెట్టండి సార్. నీ ప్రాబ్లం ఏదైనా సరే నేను తీరుస్తాను. ఓకేనా? సరే సార్. ఏంటి నీ ప్రాబ్లం చెప్పు. నాకేం తిన్నా రుచి తెలియడం లేదు సార్. రుచి తెలియడం లేదు సార్? సిస్టర్, మనము స్పెషల్గా కనిపెట్టామే హోటల్ నెంబర్ 123, అది తీసుకుంటామా? ఏంది సార్ ఫినాయిల్? చూసావా నీకు రుచి వచ్చేసింది, గుర్తొచ్చేసింది. ఫీజు కట్టేసి వెళ్ళిపో. నాకు మట్టి మార్పు ఎక్కువైంది సార్. మట్టి మార్పు ఎక్కువైంది సార్. నీకు గుర్తు చేస్తాను. ఆ సిస్టర్, మనం స్పెషల్ బాటిల్ ఉంది కదా 123, ఆ బాటిల్ తీసుకుంటాను సార్. ఇదేదు సార్ ఫినాయిల్? చూసావా నీకు గుర్తు వచ్చేసింది, ఫీజు కట్టేసి వెళ్ళిపో. మరుసటి రోజు కాళ్ళు సరిగా కట్టించాలి, కళ్ళు కనపడం లేదా? దానికి మందు లేదైనా మా దగ్గర. సరే కానీ నేను ఓడిపోయాను కాబట్టి ఈ 500 తీసుకొని వెళ్ళిపో. 500 సార్ పది కలిసే విషయా బాగా కళ్ళు కనపడుతున్నాయి, ఫీజు కట్టేసి వెళ్ళిపో. ఏంటి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? నా భార్య మమ్మల్ని ఎందుకురా? పర్సనల్ ప్రాబ్లం కాదు, నీ హెల్త్ ప్రాబ్లం చెప్పు. తలనొప్పిగా ఉంది. తలనొప్పిగా ఉందా? ఏ ఊరు మీది? దుమ్మలపొడుగు. ఏమన్నా ఆస్తి బాగా? దుమ్మన్నగారి దగ్గర 1 ఎకరాలు చిన్న తోట. వీడికి బాబు నీకు నెల రోజులు మేము హాస్పిటల్లో పెట్టుకుంటాము. తర్వాత మీ మీద ఎప్పుడెప్పుడు తలనొప్పి వస్తుందని అబ్జర్వేషన్ చేస్తాము. సిస్టర్, ఈ పేషెంట్ 4 సార్లు జ్యూసులు ఇవ్వండి, 3 సార్లు మసాజ్ చేయించండి బాగా. పోమా. నెల రోజుల తర్వాత సార్, ఆ ట్రిబుల్ 9 పేషెంట్ డిశ్చార్జ్ కావాలని ఒకటే గొడవ చేస్తున్నాను సార్. ఏమైంది నీకు? మా వాళ్ళు జ్యూసులు ఇస్తున్నారా? 3 సార్లు మసాజ్ చేస్తున్నారా? ఏమైంది? ఎందుకు ఏమైంది నీకు ప్రాబ్లం ఏంటి? ఇది హాస్పిటల్ లాగా లేదు, మసాజ్ సెంటర్ లాగా ఉంది సార్. డబ్బు అయిపోయినట్టు ఏంటమ్మా నీ ప్రాబ్లం ఏంటి? కనపడలేదా? ఇక్కడ ట్రీట్ వేసుకోవాలి కదా, కనపడాలి కదా.
లేదు నీకు, రాను రాము టెస్ట్ చేస్తాను ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ చూడమ్మా ఈ బోర్డు చూడు, దీన్ని అక్షరా చదువు, ఏం కనపడం లేదా? ఏముంటున్నా డాక్టర్ గారు, ఏమైనా ఇప్పుడు ఏర్పడుతుంది, ఏర్పడుతుంది చూసావా పేరెంట్ చెట్టుకున్నా రుచి తెలియడం లేదా? సిస్టర్ ఎప్పటి నుంచి మీకు నెల రోజుల నుంచి కనపడటం లేదు? అవునా, నీకు కరోనా వచ్చినట్టుందయ్యా? అవునయ్యా కరోనా వచ్చింది, ఏం చేద్దాం చెప్పు? ఎంతకొచ్చినా పర్వాలేదు, నా కరోనా పోగొట్టండి సార్. అవునా, సరే సిస్టర్ అది తీసుకుంటా. ఫస్ట్ నీకు టెస్ట్ చేస్తా చూడు, చూడు ముందు మందు వేసే ముందు. ఈ పూత రేపు తిని చూడు, చూడు ఎలా ఉందా? ఏదో చెప్పకుండా నీకు కరోనా స్టేజ్ ఫోర్ స్టేజ్, నీకు వెంటనే ట్రీట్మెంట్ చేయాలి. సరే సరే, మేము పారాచూట్తో నీకు ట్రీట్మెంట్ చేస్తాము. ఇది పారాచూట్ మళ్ళీ ఇప్పుడే ఇద్దరు పేషెంట్లు బాగా తీర్చింది, నీ కూడా తీర్చింది. ఇప్పుడు చూడమ్మా అద్దమ్మా పూత రెడ్డిమ్మా. ఇప్పుడు ఈ పూతరే దీని ఎలా ఉంది? చూసావా పారాచూట్ మహిమా, పారాచూట్ అందరూ వాడండి. వాటికి ఫస్ట్ పేపర్ పెట్టా, తర్వాత అసలైన పూతరేకి పెట్టా. నెక్స్ట్ పేషెంట్ బిందు, ఏంటి ప్రాబ్లం? ఏంటి మీరు ఏం చదివారండి? ఎంబీబీఎస్. మరి ఎంబీబీఎస్ చదివి నా ప్రాబ్లం కనుగొనకపోతే మర్చిపోయా? ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పు? సారీ సార్, కడుపు నొప్పి. కడుపు నొప్పి ఎక్కడ? కడుపు నొప్పి ఎంబీబీఎస్ చదివారని నా డౌట్. నాకు మళ్ళా కోపం వస్తుందిరా, చెప్పు ఎక్కడ నీకు కోపం అంటే? పైన కిందన ఈ పక్కన ఆ పక్కన అని సారీ సారీ కడిపి నొప్పి, పొత్తిలో పొత్తిలో కడుపు నొప్పి. సరే అయితే నిన్న ఏం తిన్నావు? పానీపూరి సార్. పానీపూరి తిన్నావా? అబ్బా పానీపూరి తినకూడదమ్మా, ఎందుకంటే బయట రోడ్డు పక్కన ఉండే కాలం ఉందే అక్కడ కాలం కాదమ్మా, ఆ కాలం పక్కన కొడాయి ఉంది కదా, ఆ కొడాయి నీళ్ళతో చేస్తున్నారు అనమాట తినవు. ఓకే ఒట్టు ఒట్టు సార్, ఒట్టు ఒట్టు సార్. ఆ నర్స్ కి ఆరోగ్యం బాగాలేదంట సార్. సార్ మీ జాలి తర్వాత మాకు 6 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు, ఆపరేషన్ చేయాలని చెప్పండి సార్. శంకర్ దాదా ఎంబీబీఎస్ అయింది కదా, నేను మేనేజ్ చేస్తాను సార్. నాకు రక్తం చూసి కళ్ళు తిరుగుతాయి. ఏం భయపడకండి సార్, నేను మేనేజ్ చేస్తా. సరే నిన్న టెస్ట్ చేస్తానయ్యా. కాయ పండు అవుతుంది, పండు జ్యూస్ అవుతుంది, ఆ జ్యూస్ తీకపోతే మీ లైఫ్ స్మాష్ అవుతుంది. అది ఇప్పుడు ఆపరేషన్ చేస్తాము. రక్తం గడ్డ కట్టకుండా ఇంజెక్షన్ వేయాలి. సంగరేయండి సార్. సరే డాక్టర్ అంతేనయ్యా. నువ్వు ఎక్స్ప్రెషన్ ఏది, ఎక్స్ప్రెషన్ ఏది కొట్టాలండి? మీకు కావాల్సింది ఎక్స్ప్రెషన్ కదా, ఇవ్వండి చూడండి. ఇంకా ఏది రియాక్షన్? ఓవర్ యాక్షన్, ఓవర్ యాక్షన్.
నెక్స్ట్ ఏం చెప్పమా? మత్తుమందు ఇంజక్షన్ వేయాలి. బా, నేను మత్తుమందు ఇంజక్షన్ ఏనేనా? ఎందుకంటే నువ్వు మత్తు మంది వేసి మా సారు గిట్టీలు కుట్టేసానంటే ఎట్లా? అట్లయితేనే ఆపరేట్ చేస్తారు. అసలు ఏదో ఒకటి చేయండి సార్, నొప్పి తట్టుకోలేమన్నాను. సరే సరే, నెక్స్ట్ చదవమ్మా. ఇక్కడ ఏం నువ్వు కనపడలేదు సార్? మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆపరేషన్ చేసేటప్పుడు ఆశ్రయం పట్టుకోమని. ఇదిగోండి, సరిగ్గా వేవయ్యా, లేకుంటే ఒక నరం కట్ చేయపోయి ఇంకొక నరం కట్ చేస్తాడు. తలకి పెద్ద బొక్క పెట్టాలి. ఏమైంది సిస్టర్? సార్, నాకు అయ్యమ్మ సార్కి ముందే గుండె జబ్బు. సార్ సార్ సారీ సార్, బొక్క పడిన చోట తలకాయ పెట్టాలి. బాగుంది, వాడు భయపడి చదువుతున్నాడు. బాగుంది. కిడ్నీ కింద నరం ఉంటుంది. సార్ మీకు తొందర ఎక్కువ, నరం కట్ చేయకూడదు. ఇప్పుడు ఏ నరం కట్ చేశారు సార్? ఇప్పుడు ఎలా ఆ నరం తనకి పనులే లేదా? సరిపోతుంది ఏం కాదు కానీ. Yes, I finally got a kidney. Yes, I got a kidney. Sister, finish him, ma'am. ఇదిగోండి సార్, ఇప్పుడు ఫినిష్ ఎందుకు సార్? ఒరే, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయా? రాళ్ళు ఉన్నాయి చూడు చూడు. ఫినిష్ కిడ్నీలో రాళ్ళు తీయడం ఏమిటి సార్? మీరు గడపడుతు తీయాలా? నీకెందుకు కోరుకుండు? ఇట్లా పట్టుకోండు. సార్ సార్, గుడ్డ కిడ్నీ ఎక్కబోతుంది సార్. మా గుడ్డకు గొర్రె కిడ్నీ మేక కిడ్నీ అంటే ఇష్టమే లేదురా. నీ కిడ్నీ అంటే నష్టం లేదు, ఇష్టం ఉన్నట్టుంది బాగా. సరేలే, ఏం కాదు, ఎవరు కిడ్నీ ఉంది కానీ పెట్టేస్తున్నాను. నా నెక్స్ట్ చదువు. లాస్ట్ లో కుట్లు వేయాలి. కుట్ల ఆ థ్రెడ్ తెచ్చావా? సరే బ్రో, ఇట్లా తీసుకుంటా. ఒక వారం తర్వాత వచ్చి కనపడు. పడు చస్తే రాను సార్, మీ ఆత్మీయులకు పెద్ద దండాము. మీ దగ్గర వస్తే చస్తే ఒక్కండి.